టెన్త్ అంటే ఏదో కలెక్టర్ లెవెల్లో చెప్తున్నావు, చదవలేవు కదమ్మా. సన్న చిన్ని కృష్ణమ్మ గౌన పెద్దమ్మా. మీరు బిడ్డమా? నీతో పాటే ఉంటుందా? ఇప్పుడు వచ్చిందే లేకుంటే? నువ్వేనా అన్నం పెట్టేదంతా? ఏడ్చేద్దు. మేమే కట్టిస్తాం. ఎందుకు తీసుకోలే ఆధారం? ఇట్స్ పెట్టినాడా ఆడపిల్ల? పెద్దమ్మా ఉండు. ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు? ఏడ్చారు తల్లి. మీరు మీరు సమస్య ఎందుకు తీసుకోలేదు ఆధార్ కార్డు? అన్ని తీసపోయినాడా? ఎత్తపోయినాడా? యాడున్నాడు పనికి మాలడు? ఉన్నాడా? యాడున్నాడు తెలుసా? ఇప్పుడు ఆధార్ కార్డు ఒకసారి పొద్దు డూప్లికేట్ కార్డు ఇస్తారు కదా. నెంబర్ ఏమైనా ఉందా? ఆధార్ కార్డు నెంబర్ ఉందా? ఏ ఆధారము లేదా? ఏడ్చదు పెద్దమ్మా. ఎందుకు ఏడుస్తాను? ఎన్నాళ్ళు ఇచ్చిపెట్టి? పదహైదేళ్ళు అవుతుందా? నాకు అన్నగారు తమ్ముడు ఎవరు లేరు. కూర్చో, ఏడ్చదు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఏంది లేదా? ఓ, ఏడున్నాడంట వాడు, వాడి ఇంకేడని పోగొట్టి ఉంటాడు. కార్డు అయితే అక్కడ నార్పల్లో ఉంది. ఇప్పుడు సెర్చ్ చేసే లేదా? ఏంది లేదు. పెద్దమ్మా 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 ఏ నీళ్ళు తీసుకో. ఇదిగో నీళ్ళు తాగు. ఎందుకు ఏడుస్తావు? ఎస్ఐ గారు, ఇలా భర్త ముగ్గురు ఆడపిల్లలున్నారని ఈ పాపను వదిలిపెట్టేసి నార్పల్లో ఉంటారంట. పొయ్యే పనికి మళ్ళీ నా కొడుకు పోవచ్చు. ఈమె అన్ని ఆధారాలన్నీ తీసిపోయినాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం అన్నీ తీసిపోయినాడు. వీళ్ళకి ఏ బెనిఫిట్ రావాలన్నా కానీ రావటం లేదు. మాకు ఒక కానిస్టేబుల్ ఇమీడియట్గా పంపించేసి తను పట్టుకొని వచ్చి ఆధారాలన్నా తీసుకున్నారు. పనికి మాలిన కూడా ఈ ముసలామని కొట్టినాడంట. వీళ్ళ దగ్గర పోతే పనికి మాలినాడు, ఇంక ఉంటాడో పోతాడు వాడిని ఇష్టం. ఆధారాలను తీసపోతే ఇప్పుడు దాన్ని సెర్చ్ చేయాలన్నా తీసుకోవాలన్నా ఏ చిన్న ఆధారము లేదు. చేస్తారులేమ్మా? సరేనా? ఎస్ఐ ఏడ్చదు పెద్ద. సరేనా? ఏం కాదులే పెద్దమ్మా. సరేనా? మేము ఇండ్లు కట్టిస్తాము, అన్నీ చేస్తాము. సరేనా? మీ భర్తను కూడా తీసుకొని వచ్చి అవన్నీ డీటెయిల్స్ తీసుకొని వస్తారు. సరేనా పెద్దమ్మా? ఏడ్చదమ్మా, ధైర్యంగా ఉండాలి. నువ్వు మీ అమ్మకు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏడుస్తా అంటే ఎట్లా? సాయంత్రం లోపల పిలిపియండి. పుష్ప, పుష్ప ఎవరమ్మా? పురుషోత్తం బానమ్మా. అమ్మా ఏడ్చద్దు, నువ్వు ఏడ్చేదాకా అమ్మను కూడా ఏడిపిస్తాను. సావిత్రి వస్తున్నాడు. ఆ డీటెయిల్స్ తీసుకోండి సార్, ఎక్కడుందో తీసుకోండి. ఎస్పీ చూసుకొని ముందు బట్టి పంపించు. బిల్లే వెళ్ళమ్మా. ఎడిపోయింది మమ్మల్ని కొడుక అన్నం పెట్టేవాడా, నీ పేరు నిలబెట్టేవాడా? రెండే పేరు నిలబెట్టేవాడా, పిక్క తినేవాడా చూసుకోవాలంతే. పోతక్క పోతక్క బాగున్నా సమయం. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి పద్మ, పద్మనవ. నువ్వేనమ్మాయిడా? బాగున్నామ్మా. ప్రతాప్ రెడ్డి, లక్ష్మీదేవి. ప్రతాప్ రెడ్డి, లక్ష్మీదేవి. బాగున్నామ్మా. బాగా చూసుకుంటున్నాడా? నువ్వేనా? నువ్వేరు ప్రతాప్, దోసల్ ప్రతాప్. అల్లా బకాష్. మలికి వస్తాం అమ్మా. బాగున్నామా? జయంతి జనార్దన్ బాగున్నామ్మా. అంతా ప్రాసలో పెట్టుకున్నారు. జయంతి జనార్దన్, రూపేష్, రూపా. పిల్లలు బాగా చదువుతున్నారమ్మా?
నరసమ్మ శ్రీరాములు ఒక్క రెండు నిమిషాలు బాబు. గౌసియా పూర్ణచంద్ర, గౌసియా పూర్ణచంద్రరావు ఇంటర్ క్యాస్టా. ఏం చదువుతున్నా? వాటర్లో రాలా? ఇదంతా కూడా లెవెలింగ్ చేస్తారమ్మా, హైట్ చేస్తారు, సరేనా? బండి దేవిక ఉమేష్ కుమార్ మనోమ్మా, ఏం చేస్తుంది ఉమేష్? ఆరంపినా మీకు రెగ్యులర్ ప్రాక్టీషనర్ అప్రూవల్ ఇచ్చినారా? మాస్క్ తీసే, ఇద్దరు తీసేయండి. మీరు హాస్పిటల్ వన్నీ తీసుకొచ్చిన మాస్క్లు ఇలా చదువుతున్నాడా? నమస్తే జీ సార్కి. థ్యాంక్ యూ నాన్న. సెకండ్ శారదమ్మ సురేష్, శారదమ్మ సురేష్ ఈ మధ్యలో ఎందుకు మిస్ ఫ్లాట్ వచ్చిందా? బాబాబీ హైదర్ వలి, బాబాబీ హైదర్ వలి బాగున్నారమ్మా? బాగున్నానమ్మా. రాధాక్ బాగున్నామ్మా? చివరికి ఇల్లు వచ్చిందా? ఇది ఆనేడి సామి గుళ్ళో ఉన్నాడా? నువ్వమ్మా ఏం చదువుతున్నావు? సార్ మనకి ఇంకా గుళ్ళో అమ్మ కొంచెం జీవితం అంతా ఆమె కావాలంట ఉంది సార్. అట్లేం లేదమ్మా, నేను ఈవోకి చెప్పి చేస్తానులే. ఈవో సస్పెండ్ అయినాడు, అది వచ్చినాక చేస్తాను. సన్న ఏం చదువుతున్నా? నువ్వు ఏ ఇయరా? నువ్వు కూడా ఫస్ట్ ఇయరా? ఇద్దరు ట్విన్సా? ఒకరు ఎత్తు ఊరు పొడవు తక్కువ ఉన్నారు. దా నువ్వు ఇట్రమ్మా, ఇట్ర వచ్చినట్టేనా? తప్పకుండా అమ్మా. మిమ్మల్ని వచ్చి వాలంటీర్ అడుగుతాడు వీడు. షాహిదా అక్బర్ బాగున్నామ్మా? కొత్తపల్లి లతాశ్రీ, మురళి ఏం చేస్తుంటే? మురళి మెడికల్, మెడికల్ రిప్రజెంటేటివ్. బాగున్నారమ్మా? కృష్ణవేణి లక్ష్మీనారాయణ బాగున్నారమ్మా? ఏమ్మా మున్సాల్ పార్వతి, పార్వతి నాగేంద్ర, నాగేంద్ర ఇక్కడ ఏం చేస్తున్నా? ట్రాక్టర్ డ్రైవర్ ఈడ్ సబ్బు ఏమన్నా ఉన్నావు అట్లే ముందుకు తోలేమని కంటే ఆడే వచ్చిందా? నువ్వు ఆడ ఇరికిచ్చినప్పుడు ఆడే వచ్చిందా ట్రాక్టర్? ఇదే డెస్టినీ అంటే. షాహీనా అబ్దుల్ సార్ ఎక్కడ పోయినాడు? అబ్దుల్ ఎందుకు ఏమని చెప్పినారు? ఏమో సార్ అది రాలేదు. ఏమో అనేది ఉండదు, కారణం ఏదో నా పేరు మీద వేరే అమ్మకి వచ్చింది. అది నువ్వు ఏదైనా చెబితే దానికి సొల్యూషన్ చెప్తా, సమాధానం. ఏమో అంటే మేము మొత్తం ఎతకలేం కదా, వేరే వాళ్ళు నీ పేరు మీద తీసుకున్నారు. సరే నువ్వు నాకు ఒక అర్జీ రాసి, ఆధార్ కార్డు నెంబర్ రాసి, నేను హౌసింగ్ తో మాట్లాడి మీరు తీసుకున్నారా ఇంకెవరు తీసుకున్నారు, వేరే వాళ్ళు తీసుకుంటే అవి తీసేపించి పట్టాచారు ఆ కార్యక్రమం చేస్తాం మేము. సరేనా? సరస్వతి శ్రీరాములు బాగున్నామ్మా? పామాల సావిత్రమ్మ, వెంకటేష్ తెలుసు పెద్దమ్మా. నాగమణి చింతారాయుడు బాగున్నామ్మా? లక్ష్మీ నగేష్ బాగున్నా? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉద్యోగం ఏమైనా ట్రై చేసినావా? గవర్నమెంట్ జాబ్. గుడ్ గుడ్. నువ్వు నానా? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఏ బ్రాంచ్? మీ బ్రాంచ్. ఇఫ్ ట్రిపుల్ ఇయా నాతో సంబంధం లేదు, ఆడిపోయి ఇచ్చేస్తే వాళ్ళే స్క్రూటినీ చేసేసి చేయాలమ్మా అది, అందుకు అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. చిన్న ఆల్ ది బెస్ట్ అన్న. ఏ శ్రీలక్ష్మి త్రిపులేష్ నమస్తే. బాగున్నారు? చాలా సార్లు స్థలాలకు పెట్టుకుంటే రాలేదు సార్ మాకు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం వచ్చింది, వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 24,000 పడింది, అమ్మ ఒడి పడింది. వచ్చిన తర్వాత కొంచెం సమస్యలు మాకు తగ్గినాయి సార్. మీ వాలంటీర్ బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారు సార్. ఏదైనా సమస్యలు చెప్తున్నారా? చెప్తున్నారు సార్. థాంక్యూ.
పోలా సుజాత. నమస్తే. బాగున్నామ్మా. నువ్వు హీరో ఏం చేస్తున్నావు? ఎయిత్ క్లాస్ చదువుతున్నావు? బాగా చదువుకోవాలా. అమ్మ వాడు ఎన్ని పడుతున్నాయా? నాగలక్ష్మి నాగరాజు బాగున్నారమ్మా. ఏమన్నా ఏం చదువుతున్నావు? కమ్ హియర్. ఏ స్కూలు? అక్షరాలో చదువుతున్నావా? గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్ మా. హేమలత శ్రీదేవి. హేమలత రవి. దాదా రవి బోడవా. ఏం చేస్తాడు రవి? మగ్గమేనా? 24,000 పడిందా? బాగున్నాయి నేను. మాస్కులు అంతా బాగా చదువుతున్నావా? బాగా చదువుకోవాలి. వేరే అపర్ణ శ్రీనివాసులు. ఎవరు పెద్దమ్మా? డెలివరీకి పోయిందా? డెలివరీ అయిందా? నెలనా? మనవడారా మనవరాలా? మనవరాలా? మనవరా. ఎట్లా ఎట్లనా? ఏమని చెప్పినారు? మేము ఎస్సీ సార్. ఇక్కడ బీసీ అనబడింది. రేషన్ కార్డు. ఒక్క నిమిషం. ఇది మన డేటా? ఇది ఇదేనా మన డేటా? ఇదేనా? సెవెన్ థర్టీ ఫైవ్ చూడు. ఒక్క నిమిషం. ఇవన్నీ పనికి మళ్ళీ నా కొడుకులు ఎవరు చేసిన ఈ ఇల్లు ఎస్సీలు కానీ ఇక్కడ బీసీ అనబడింది. ఇంకోటి ఏందమ్మా? రేషన్ కార్డు నెంబర్. రేషన్ కార్డు నెంబర్ కూడా వీళ్ళది కాదు. వేరే వాళ్ళది మాకు. అవును. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? అలాట్ అయిన తర్వాత మాకు హౌసింగ్ లో లాస్ట్ స్టెప్ ఆఫ్ వెరిఫికేషన్ లో వచ్చింది. వీళ్ళు బీసీ. ఈ కార్డు వీళ్ళది కాదు. ఎవడో ఈ కార్డు, ఈ కార్డు హోల్డర్ ఎవడో చూసుకోండి. కానీ వీళ్ళు ఎస్సీ. ఇక్కడ బీసీ అని పడింది. ఇది చూసి మార్చండి. ఇవన్నీ మనం రెక్టిఫై చేసి ఇచ్చేద్దామని చెప్పినాం కదా. ఇప్పుడు దీనిలో వచ్చినటువంటి కూడా ఏవి రియల్ ఎలిజిబుల్ అని చూసేస్తే మనం పట్టాలు ఇచ్చేస్తాం. ఒకరోజు డేట్ చూసుకొని ఇలాంటి కేసెస్ ఏవేవి ఉన్నాయో మాకు వచ్చినటువంటి కూడా పెట్టేసి రెక్టిఫికేషన్ చేసుకొని ఒక్కొక్కసారి మళ్ళీ మేము ఇస్తాం. అంటే ఇది ఇప్పుడేం కాదు, దగ్గర ఈ నెలాఖరు వరకు పట్టాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా తప్పిదాలు అంటే మన ఆధారు ఈ గీదారు ఎవరు అడిగితే మనకి ఇచ్చుకుంటూ పోయినాం. అది మన ఆస్తి కాదన్నట్టుగా వాడు ఇవి దానికంటే పెట్టినాడు. కరెంటు బిల్లులకు అదే సమస్య, అన్నిటికీ ఇదే సమస్య. ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేస్తా పోతున్నాం. ఖచ్చితంగా రెక్టిఫై చేసి నీకు ఇండ్లు అయితే గ్యారంటీకి వస్తాం. సరేనమ్మా? నీ ఇద్దరిది ఒకటేనా? రైట్. ఆల్ ది బెస్ట్. ఏదో జాబ్ చేసుకో, మళ్ళీ గవర్నమెంట్ చూడొచ్చు.